అర్థమైతలేదన్నా చర్చ్ చేయడానికి రేడికి వచ్చారు వీళ్ళు. ఏం చేయడానికి వచ్చారు ఏ చర్చ్ కాడి? చర్చ్ ఇక్కడ ఉంది, ఇక్కడ మసీద్ ఉంది, ఇక్కడ మసీద్ ఉంది, పక్కన గుడి ఉంది. చర్చ్ 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 పేరు చెప్పు. చర్చ్ పేరేడా? చర్చ్ మత ప్రచారం చేస్తున్నారు. ఒక్కటి ఉండాలి వెంకటరెడ్డి ఈరోజు అంత కలిసి ఉండాల్సిన రోజు మీ మత ప్రచారం చేస్తే అన్ని మతాలు ఒకటే మేమని ఎప్పుడు పోతుంటే మీరు ఏం మత ప్రచారం చేసుకుంటారు? మీరు ఇళ్ళకి రాయాలి, అళ్ళకి రాయాలి, ట్యాబ్లెట్లు ఎందుకు, ఈ బుక్కులు ఎందుకు, మీకు ఒక్క బైబుల్ ఉంటే సరిపోతుంది, ఇన్ని బైబుల్ ఎందుకు, ఇన్ని ట్యాబ్లెట్లు ఎందుకు, ఇన్ని చిన్నవి చిన్న చిన్న బుక్లు ఎందుకు? ఓ పెద్ద మనిషి ఇట్లాను, ఓ పెద్ద మనిషి ఎటు పోవద్దు లేనప్పుడు ఎందుకు మీరు ముస్లిం సోదరుడు మేము హిందువులము కవిత మిలోబోల్ కిస్తే బోల్తే హమ్లో బోల్తే క్యా జరూరత రాత్ భర్ పూరా లోగ పరేషాన్ కర్తే ఎటువంటి ఆయన మతాన్ని ప్రచారం చేయమని చెప్పిరా? ఎందుకు చెప్పిరా మతాన్ని ప్రచారం చేయమని? మతాన్ని మరి నీకు ఇవన్నీ ఏమవసరం? నీకు నువ్వు ప్రార్థన నువ్వు ప్రార్థనకు వచ్చినటువంటి వ్యక్తి ఎన్ని ఎన్ని పుస్తకాలు ఉండాలి కదా? ప్రార్థన సమయాలు ఏంటి? ప్రార్థన ఎన్ని గంటలకు ప్రారంభం, ఎప్పుడు అయిపోతుంది? అన్నా ఇవి బుక్కులు, ఇగో ఈ ప్యాంప్లెట్లు అందరికి వంచుకుంటా మత ప్రచారం చేసుకుంటా మత మార్పిడికి పాల్పడుతున్నారు, మత మార్పిడి పాల్పడుతున్నారు. గతంలో కూడా మనం ఎన్నో చూస్తున్నాము ఇట్లాంటివి. ఏమి మతంలో లేదు, మా మతంలో లేదు, ఏ మతం లేదు. మన ముస్లిం సోదరుడు ఉన్నాడు, ఎన్న చెప్పిండా మా ముందు ఏం కావండి అని. ఈరోజు చెప్పించారు కాదు, రిపబ్లిక్ డే రోజు మేడం. మంచి మంచిదా అడగండి. ఇవన్నీ పంపించే కదా సార్ మీరు ఇప్పటి ఈ బుక్లు ఎందుకు ఇన్ని కానీ బుక్లు? ఇప్పుడు మీరు చేసుకునే దాని పోతుంటే ఒక బైబుల్ చాలు మీకు. ఎందుకు ఇస్తారు? ఎవరు ఎందుకు ఇస్తారు? మీరు ఏ ఏ మతమైనా ఇస్తుందా? ఏ మతమైనా ఇచ్చి మాది తీసుకోండి మీరు మీకు ఇష్టం ఉంటే అని అంటున్నారా? ఏది పంచుతున్నారు? ఏది చూపించండి, ఏది పని చూపించండి. బలవంతం కాదు, మీరు ఎందుకు అడుగుతారు? ఎట్లా పోతారు మీరు? పోయి సమస్య లేదా? మీరు జెండా కూడా పెట్టుకోవాలి. మీకు ఏ దేశభక్తి లేదు, ఏం లేదు. మీకు ఎవరు పంపించారు మిమ్మల్ని? జెండా లేదు రోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేయకుండా పట్టుకొని తిరుగుమన్నాడా? దైవ ప్రేమ దేవుణ్ణి బద్నాం చేయదు. కాలిపిలి యేసు సువార్త బుక్ గణతంత్ర దినోత్సవం అయినా కూడా చెప్పలే తిరుగుమని.